రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మిషన్ భగీరథ మంచినీళ్ల పండగ కార్యక్రమాన్ని మండలంలోని దుర్గపల్లి పోత్గల్ తెర్లమద్ది మోహన్ గుంట గ్రామాల్లో గ్రామ సర్పంచ్ల అధ్యక్షతన మంచినీళ్ల పండగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోత్గల్ గ్రామంలో మరి మన ముఖ్యమంత్రి గారు మనకు ఈ దేశాద్రి ఉత్సవాలు జరుపుటకు వారు ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారం మనం ఈ 15-20 రోజుల నుంచి ఫస్ట్ జెండా పండుగ చేసుకున్నాం, ఆ తర్వాత చెరువుల పండుగ చేసుకున్నాం, ఆ తర్వాత మన గ్రామ పల్లె ప్రగతి దాని గురించి ఈరోజు పిచ్చిని భగీరథ అనే వాటర్ వస్తుంది కాబట్టి మనకు దీనికి మనం పండగ చేసుకుంటున్నాం కాబట్టి ముఖ్యమంత్రి వారిలకు మనము ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళ భాగంగా ఈరోజు మిషన్ భగీరథ తరఫున వాటర్ మిషన్ భగీరథ వాటర్ తాగి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యకరంగా ఉంటారు. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆర్ఓ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ ఈ బాటిల్లో వాటర్లు తాగి చాలామంది కూడా అనారోగ్య పాలైంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గ్రామాలకు ఇలా ఇంటింటా మిషన్ భగీరథ వాటర్ వచ్చేసి ఆరోగ్యకరంగా అందరూ కూడా మంచిగా గ్రామాల్లో జీవిస్తుండ్రు. దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే మిషన్ భగీరథ వాటర్ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలపార్క సభ్యులు, గ్రామంలో పెద్దలు, సెక్రటరీ గారు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి పేద ప్రజలు ఏ ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఆలోచన మీద వారు మిషన్ భగీరథ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనం దాన్ని చూసి దానికి అలవాటు పడితే ఇంత గొప్ప ఆలోచన అనేది ఇంకేముండదు. ఎందుకంటే ఏ వాటర్ చూసినా అన్ని కలుషితమే. ఇవాళ ఫిల్టర్ వాటర్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అవన్నీ కూడా మనుషులకు ఇబ్బందికరమైనటువంటి. ఈ మిషన్ భగీరథ అనేది చాలా మంచిది. ఇవాళ అది అన్ని రకాల ఫిల్టర్ చేసి వస్తున్నాయి కాబట్టి వాటిని కొంచెం మీరు అలవాటు పడితే అవి మన శరీరానికి ఎట్లా ఉంటాయి అనేది తెలుస్తుంది. అవి మనం ఏంటంటే వట్టికనే వచ్చే వరకు దాన్ని మనం లెక్క చేస్తలేము, కానీ కొంత డబ్బులు పెడితే తెలుస్తుంది. డబ్బులు పెట్టుకుంటూ వచ్చేదాన్ని మనము అందరం కూడా దాన్ని కేర్లెస్ చేసి బట్టలు కొనడము అన్నీ అక్కడ ఇక్కడ ఖాళీగా ఇచ్చి పెట్టడం జరుగుతూ ఉంది. అవన్నీ కాకుండా దాన్ని కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి అవి వాడితే ఏంటనేది వాడి చూడండి, అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి చేసినటువంటి కార్యక్రమం, ఆయన ఏది చేసినా అవి ఏది కూడా వట్టికపోయే విధంగా ఉండయి. చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఈ మిషన్ భగీరథ వాటర్ అనేది కూడా మీకు వీలైతే ఇవాళ సర్పంచ్ గారు మీరు వస్తా అంటే ఆటలు కూడా పెడతాడు. మీరు మా అగ్రహం రాండి, అగ్రహారం వచ్చి చూస్తే అది ఎంత పనితనం ఉంది, అది ఎట్లా ఫిల్టర్ అవుతుంది అనేది కూడా మీకు కళ్ళ కొట్టినట్టు కనబడుతుంది. అది వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. అవన్నీ చూడకుండా ఇది అర్థం కాదు కాబట్టి అది చూడండి, చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ కూడా మీరు మంచిగా మిషన్ భగీరథ వాటర్ వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ గ్రామంలో కూడా ఇందాక అన్ని శుభ్రత కావచ్చు, చెట్లు కావచ్చు, ప్రతిదీ కూడా మీరు మంచిగా చేసుకుంటా ఉన్నారు. ఇదే విధంగా మీ గ్రామాన్ని కూడా అదే విధంగా ఉంచుకోవాలి, మీ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం, చుట్టూ కూడా ఎక్కడ కూడా చెత్త చెదారం కూడా ఎవరికి వాళ్ళు శుభ్రత పాటిస్తే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నాకేంది అని చెప్పేసి బయటేస్తే అది ఇంకొకరికి హానికరం ఉంటుంది, మనకు కూడా ఇబ్బంది. అది అవన్నీ లేకుండా చూడవలసిన బాధ్యత ప్రతి వాళ్ళ మీద ఉంది. విన్నవా, ఇంటింటికి ఎవరిది వాళ్ళు ఏంది అనేది చూసుకొని మిగిలినప్పుడే అన్నీ కూడా మంచి జరుగుతాయి.
అదే విధంగా మీరందరూ మెదుల్కొని ప్రతిదీ మీ పరిసరాలు గానీ మీ గ్రామాన్ని